జంగారెడ్డిగూడెం పట్టణంలోని వికాస్ విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను విద్యా సంస్థల డైరెక్టర్ జగన్ ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థుల వద్ద అడిగి తెలుసుకొని పలు సూచనలు చేయడంతో పాటుగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా సైన్స్ డే జరుపుకుంటామన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇదొక చక్కని అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ సత్యనారాయణ, ఏఓ మోహన్, ఏజీఎం సురేష్, ప్రిన్సిపల్ దేవిశ్రీలతో పాటుగా ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐమ్ ద డైరెక్టర్ ఆఫ్ వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఇవాళ సైన్స్ డే సందర్భంగా వికాస్ విద్యా సంస్థల నందు స్కూల్ పిల్లలతో నిర్వహించినటువంటి సైన్స్ ఫెయిర్ ఏదైతే ఉందో ఆ సైన్స్ ఫెయిర్ చూపరుల్ని అలాగే తల్లిదండ్రుల్ని ఆకట్టుకుంది. పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఇలానే వికాస్ విద్యా సంస్థలో ఏ ఈవెంట్ జరిగినప్పటికీ కూడా పిల్లల యొక్క మానసిక ఉల్లాసాన్ని, వాళ్ళ యొక్క చదువుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మేము ముందుకు తీసుకెళ్ళడానికి శతదాలా ప్రయత్నిస్తున్నాము. వికాస్ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి, పిల్లలకి తోడుంటుందని, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మార్గాలు వేస్తూ ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం ఏదైతే ఉందో అది పెంపొందించేలాగా, చదువుల్లో రాణించేలాగా, అలానే జంగారెడ్డి ప్రజలకు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే అనతి కాలంలోనే మేము వికాస్ విద్యా సంస్థలను స్థాపించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి మాకు తోడ్పాటు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ధ్యేయం, మా ఆశ, మా శ్వాస కూడా మా పిల్లల భవిష్యత్తును అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్నాము. కాబట్టి మీ అందరి కోఆపరేషన్తో ఇలాగే ముందుకు తీసుకువెళ్తూ ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ అలాగే పిల్లల యొక్క ఒత్తిడిని తగ్గించే విధంగా మేము ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ చదువుల్లో రాణించే విధంగా జంగారెడ్డిగూడెం యొక్క పేరును జాతీయ స్థాయిలో నిలిపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ అందరి తోడ్పాటు ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ జగన్ సార్.